మహిళలపై లైంగిక దాడులకు దిగుతుంది రాజకీయ నేతలే అని ఓ జర్నలిస్ట్ వేసిన ప్రశ్న ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ను కలవరపరిచింది. ప్రశ్న వేసిన జర్నలిస్టుపై ఆగ్రహించే దశకు తెచ్చింది. లైంగిక వేధింపుల్లో రాజకీయ నేతల ఆరోపణలు ఎదుర్కోవడం వెనుక అర్థం ఏంటని ఆ జర్నలిస్టు వేసిన ప్రశ్నకు జవాబు చెప్పకుండా ఆమె దాటవేసిన విషయం కంటికి కట్టినట్లుగా కనిపించింది. విదేశీ పర్యటన అనంతరం గుంటూరు వచ్చిన ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని మీడియా సమావేశంలో ఈ పరిస్థితిని చవిచూసింది. మీరు మాట్లాడడం భావ్యంగా లేదు, ఎందుకంటే మీరు ఇట్లాంటివి తీసుకురాకండి, మాట్లాడకండి. లేదు, అట్లాంటివి లేదు, ఉంటే వాళ్ళ దృష్టి తీసుకురామన్నాడు. ఇంతవరకు రాలేదు మరి మహిళా కమిషన్. ఎక్కడ ఒట్టి మాట ఇవన్నీ చెప్పొద్దు. మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద మీరు ఆరోపణ చేయదు. దయచేసి మీరు డైవర్ట్ చేయకండి. నేను చెప్తుంది వేదంతో చెప్తున్నా. మీరు వేరే విధంగా రాజకీయాలు తీసుకురాకండి. మహిళా కమిషన్కి రాజకీయాలకు సంబంధం లేదు. ఎంత రాజకీయ నాయకుడు ఎవరైనా సరే దోషం దొరుకుతుంది. లేదండి, మీరు మాట్లాడద్దు దయచేసి. ఇంతవరకు మా దృష్టికి రాలేదు, మాట్లాడద్దు అట్లా. ఎమ్మెల్యేలు వేరే గొడవల్లో ఉన్నారంటే చెప్పుకోండి, కానీ నాకు సంబంధించి, మహిళా కమిషన్ సంబంధించి ఎమ్మెల్యేలు మంత్రులు మా దగ్గర లేవు. దయచేసి ఉంటే మీరు తీసుకురండి, లేకపోతే కోర్టులో ప్రొడ్యూస్ చేయండి, లేకపోతే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టండి. మాకు కూడా ఒక పిటిషన్ పెట్టమనండి బాధితుల్ని. ఈ రోజు వరకు కూడా ఒక రాజకీయ నాయకుడి పైన కానీ ఇంతవరకు రాలేదు. కొంతమంది కార్యకర్తల మీద, కొన్ని పార్టీల మీద వస్తే వెంటనే కూడా అరెస్ట్ చేసి చేయించాని వెళ్ళి కూర్చున్నాను. విశాఖపట్నం అట్టని చోట అన్ని పార్టీలు ఉన్నాయి. అన్ని పార్టీలు కూడా మా దగ్గర పార్టీలు అంటే ఎమ్మెల్యేలు కాదు, కార్యకర్త లాంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉన్నారని చెప్తే విశాఖపట్నం జిల్లాలో, విజయనగరం జిల్లాలో, అట్లాగే జిల్లాల్లో ఎక్కడా కూడా ఎవరిని కూడా టాలెట్ చేయలేదు. అందరిని ఉండి అరెస్ట్ చేయించి వచ్చాను. అంతేగాని మీరు చెప్పినట్లుగా మంత్రులు, ఎమ్మెల్యే సంగతి తీసుకురావద్దు. ఈ సబ్జెక్ట్ డైవర్ట్ చేయకండి దయచేసి, ప్లీజ్. మీకు దండం పెడతా. ఇది ఆడవాళ్ళకి సంబంధించిన విషయం. లేదు లేదు, దయచేసి కాదు. మీరు డైవర్ట్ చేస్తున్నారు కాదు ఇది. ఎందుకంటే ఇంతమంది ఉన్నారు, మీరు ఒక్కళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు? ఎక్కడదండి, ఎవరండి? ఎప్పుడు సంగతి అండి? అది అయిపోయింది. నిన్న కూడా సీఎం గారు మాట్లాడారు అని చెప్పారు, ఎమ్మెల్యే గారిని తిట్టారని కూడా వచ్చింది కదా. అది దానికి దీనికి ఏం సంబంధం చెప్పండి. నేను మాట్లాడింది మహిళల మీద అఘాయిత్యాల గురించి మాట్లాడుతున్నా. మీరేదో కేసులు తీసుకొచ్చి మళ్ళీ నాకేంటి సంబంధం?